బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీ కాలపత్తర్ ఏరియాలో దొంగ పెప్పర్ స్ప్రేతో దాడికి పాల్పడ్డాడు. సౌదీ నుంచి వచ్చిన 6 మహిళలపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యాసిన్ అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పెప్పర్ స్ప్రే దాడిలో అస్వస్థతకు గురైన మహిళలు అపస్మార స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పెప్పర్ స్ప్రే చేసిన వ్యక్తి యాసిన్ అనే పాత నేరస్తుడుగా గుర్తించారు. గతంలోనూ ఇదే విధంగా కొందరిపై దాడి చేశాడని తెలుస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ కాలపత్తర్ ఏరియాలో దొంగ పెప్పర్ స్ప్రేతో దాడికి పాల్పడ్డాడు. సౌదీ నుంచి వచ్చిన 6 మహిళలపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యాసిన్ అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పెప్పర్ స్ప్రే దాడిలో అస్వస్థతకు గురైన మహిళలు అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పెప్పర్ స్ప్రే చేసిన వ్యక్తి యాసిన్ అనే పాత నేరస్తుడుగా గుర్తించారు. గతంలోనూ ఇదే విధంగా కొందరిపై దాడి చేశాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, స్వాతి, యాసిన్ ఏదైతే విదేశీ టూరిస్టులనే టార్గెట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా పెప్పర్ స్ప్రే జల్లుతూ కూడా చోరీలకు పాల్పడడం జరుగుతుంది. దీనిలో భాగంగానే నిన్న ఏదైతే విదేశీ ఏదైతే సౌదీ నుంచి వచ్చినటువంటి 6 మహిళల పైన కూడా పెప్పర్ స్ప్రే జల్లటం కూడా జల్లడంతో ఒక్కసారిగా వారు ఏదైతే కళ్ళల్లో పడి ఒక్కసారిగా ఆరవడంతో సంబంధిత ఏదైతే అక్కడున్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తత ఆ యాసిన్ పట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అతనికి దేహశుద్ధి చేసి పక్కన ఉన్నటువంటి కాలపత్తర్ పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. అంతేకాక ఇతనిపై ఇంతకు ముందే 2-3 కేసులు కూడా నమోదైనవి. అయినప్పటికీ కూడా ఇతని తీరులో మాత్రం ఏమాత్రం తీరు మారిపోవడంతో కూడా ఒక్కసారిగా పోలీసులు ఇతనిపై పీడియాక్ట్ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే సౌదీ నుంచి వచ్చి ఉన్నటువంటి 6 మహిళలు కూడా హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలు, అదే కాకుండా నిన్న జరిగినటువంటి బోనాల జాతరను కూడా వీక్షించేందుకు వచ్చా అని చెప్పి కూడా ఆ 6 సౌదీ మహిళలు కూడా చెప్పడం జరిగింది. వారిని ఏదైతే ఈ పెప్పర్ స్ప్రే చల్లడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిలో భాగంగా వారిని ఏదైతే స్థానిక ప్రజలంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి చేర్చడం జరిగింది. వారు ఇప్పుడు ప్రస్తుతం వారి పరిస్థితి మాత్రం మంచిగానే ఉందని చెప్పాలి. అంతేకాకుండా వీరిని ఏదైతే సౌదీ నుంచి వచ్చినటువంటి 6 మహిళలను కూడా మనం సంప్రదించడం జరిగింది. వారు ఏదైతే టూరిస్టుల్లో భాగంగానే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు, బోనాల సంబరాలను కూడా వీక్షించేందుకు వచ్చామని, కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో కూడా ఒక్కసారిగా షాక్ గురేయమని చెప్పి ఆ సౌదీ మహిళలు తెలపడం జరిగింది. స్వాతి, రైట్. నాగేంద్ర, థ్యాంక్ యూ.